ఇప్పుడు ఈ కార్యక్రమంలో మన క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి పాల్సన్ గారు వచ్చి ఉన్నారు. ఆయనకి మళ్ళీ వేరే చోట మరి క్రిస్మస్ సందేశం ఇవ్వాల్సిందిగా ఉంది, కాబట్టి ఆయన్ని ముందుగా క్రిస్మస్ సందేశం ఇవ్వాలిగా కోరుతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఈవ్ కార్యక్రమంలో వేదికను అలంకరించిన దైవజనులు రెవరెంట్ రాజు గారు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విశిష్ట అతిథి రాజారావు గారికి కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన అంబేద్కర్ అన్నకు, అదేవిధంగా ప్రసాద్ గారు, దుర్గారావు గారు, అదేవిధంగా మాబావ గారు, శేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిస్మస్ ప్రపంచంలో జరుపుకుంటున్న అత్యద్భుతమైన పండుగ. ఈ పండుగ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని మనము చాలా కోణాలలో, లేఖనంలో నుండి మనం ధ్యానిస్తుంటాం. ఆయన మన ఈ క్రిస్మస్ ఈవ్ కార్యక్రమం సందర్భంగా మరికొన్ని విషయాల్ని మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. నాకు ఇవ్వబడిన సమయం చాలా తక్కువ, అందుచేత మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో ముగించే వారు ధన్యులు, వారు మరలా పిలవబడదురని ఒక మంచి సామెత ఉంది. అందుచేత విజ్ఞతగా మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మన క్యాలెండర్లో 24 ఈవ్ క్రిస్మస్ అని ఉంది, 25 క్రిస్మస్ అని ఉంది, 26 బాక్సింగ్ డే అని ఉంది. ఈ మూడు యేసు ప్రభువుకి సంబంధించిన విషయాలే. ఈవ్ అంటే సంతోషం అని అర్థం, సంతోషకరమైన క్రిస్మస్లోనికి ప్రవేశిస్తున్నామని. 25 క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం అని. 26 బాక్సింగ్ డే కూడా నిజానికి ఏదో గుద్దుకునే ఆటకు సంబంధించింది కాదు. అది ప్రపంచంలో దేవుని బిడ్డలు నిరుపేదల్ని, నిజమైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి ఏదంటే అనాథల్ని, విధవరండ్రిని, దిక్కులేని వారిని ఆదరించడం నిజమైన భక్తి. కనుక అందుకోసం ప్రపంచంలో దేవుని బిడ్డలు ఎక్కువ మంది మరి గిఫ్ట్ బాక్సుల్ని తయారు చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. బాక్సింగ్ డే అంటే గిఫ్ట్ బాక్సుల్ని ఇతరులకి పంచే రోజు అది. కానీ అంటే మనము చాలాసార్లు, అది కూడా ఆప్షనల్ హాలిడే ఉంటుంది 26వ తారీఖున. కనుక మన క్యాలెండర్లో 3 దినాలు ఆయన లోకానికి వచ్చిన శుభదినాల్ని గుర్తు చేసే పండుగ. కనుక ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈ అత్యద్భుతమైన పండుగలో మనం కూడా చేరి ఈ సంధ్యా క్రిస్మస్లో మనం అందరం పాలు పొందడానికి ప్రభు ఇచ్చిన ధన్యకరమైన భాగ్యాన్ని బట్టి దేవుని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరిన మీకందరికి కూడా ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నా. లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఇది. యేసు ప్రభు జననాన్ని గురించి 4 సువార్తికులు చాలా స్పష్టంగా రాశారు. అందులో మత్తయి యేసు ప్రభుని రాజుగా పోల్చి రాశాడు, మార్కు యేసు ప్రభువుని సేవకుడిగా పోల్చి రాశాడు, లూకా యేసు ప్రభువుని ఆయన మనుష్య కుమారుడు, ఆయనలోని మానవత్వ విలువల అమోఘం అని రాశాడు, యోహాను యేసు ప్రభువుని దేవుడిగా పోల్చి రాశాడు, దైవ కుమారుడిగా పోల్చి రాశాడు. అందుచేత ఈ మత్తయి సువార్తలోని కొన్ని విషయాల్ని మనం ఆలోచిద్దాము. యేసు ప్రభు జనన విషయాలు ఇద్దరు చాలా స్పష్టంగా, అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన తీరుని ఇద్దరు రాశారు. అందులో మత్తయి ఒకరు, లూకా ఒకరు. వీళ్ళిద్దరి యొక్క కంపారిటివ్ స్టడీ అంటే యేసు ప్రభుని గురించి వాళ్ళు తమ సువార్తల్లో ఆయన ఈ లోకానికి ఎలా దిగి వచ్చారన్న విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు. ఒక మాట చదివి ప్రార్థనా పూర్వకంగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటి వచనం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం, నువ్వు ఈ లోకానికి వచ్చిన గడియల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచమంతా ఈ క్రిస్మస్ వేడుకల్లో ఉండగా మేము కూడా నిన్ను ఆరాధించడానికి కలుగజేసిన వీలును బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు. స్థానిక సంఘ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. పిసిసి, ఎల్సిసి సండే స్కూల్ టీచర్స్, అదేవిధంగా స్త్రీల మైత్రి, ప్రభువ సమాజాన్ని అంతటిని బట్టి స్తుతిస్తున్నాం. మేమందరం కలిసి యొక్క మనస్సుతో నిన్ను ఆరాధిస్తున్నాం. మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. లేఖనంలో నుండి మాతో మాట్లాడండి. నిలబడిన నీ దాసు నిజముగా బలహీనుడే, ప్రభువా మీరే ముట్టండి, నీ స్వరాన్ని మాకు వినిపించండి, నీ వాక్య దర్శనంతో నిజంగా నిన్ను ఆరాధించినట్లుగా మా జీవితాలలో నూతనత్వాన్ని, చైతన్యతత్వాన్ని పుట్టించండి. మీ మాట కోసం ఎదురు చూస్తూ ఏసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళరా, మత్తయి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని ఈ తన సువార్తలో ప్రారంభిస్తున్నాడు. యేసు ప్రభుని రాజుగా పోల్చాడు మత్తయి. అందుచేతనే ఆ రాజు ఈ లోకానికి ఎలా ప్రవేశించాడో మొట్టమొదటి అధ్యాయంలో చెప్పాడు.
అందులో చెబుతూ ఆయన ఈ శరీర రీతిగా ఈ లోకానికి రావడం, ఇన్కర్నేషన్ అంటారు దాన్ని. కార్నే అంటే శరీరం అని అర్థం, ఇన్కర్నేషన్ అంటే అర్థం శరీరధారి అయి దేవుడు ఈ లోకానికి వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి వచనంలోనే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళి అని రాశాడు. అబ్రహాము కుమారుడు ఏమిటి, దావీదు కుమారుడు ఏంటి? అబ్రహాము కుమారుడు అంటే ఇస్సాకు కదా, లేకపోతే ఇష్మాయేలు కదా. దావీదు కుమారుడు అంటే దావీదుకు 19 మంది పిల్లలు ఉన్నారు, పోనీ ఒకవేళ నా తానా లేకపోతే సొలొమోనో మనకు తెలిసిన వాళ్ళలో ఉన్నారు. అదేంటి, అబ్రహాము కుమారుడు ఎలాగయ్యాడు, దావీదు కుమారుడు ఎలాగయ్యాడు? ఇక్కడ అసలు బైబిల్ భాషలో కుమారుడు అనే పదానికి అర్థం ఏమిటంటే లక్షణాంశాలు కలిగి ఉండడం. కుమారుడు అంటే అంటే ఆ లక్షణాలతో ఉన్నవాడిని కుమారుడు అంటారు అన్నమాట. అందుచేత లక్షణాంశ, మమయాంశ, ఆయన హోల్, మనము పార్ట్, ఆయన పరమాత్మ, మనము జీవాత్మ, ఆయన కాస్మాస్, మనం ఇండివిజువల్, ఆయన సింధ్, మనం బింద్ అని దీన్ని బట్టే చెప్పారు. అంటే దేవుడు ఒకవేళ హోల్ అయి ఉంటే మనం అందులో పార్ట్ అని, దేవుడు పరమాత్మ అయి ఉంటే మనం అందులో జీవాత్మ అయి ఉంటామని, దేవుడు ఒకవేళ సముద్రం సింధ్ అయి ఉంటే మనం అందులో బింద్ అని. అలాగంటే ఆ లక్షణాలతో మనం ఉంటే మనం దేవుని బిడ్డలం అనే తత్వం చెబుతుంది. బైబిల్ ప్రకారం కూడా అంశీభూతం అయ్యుంటే లేక లక్షణాలు కలిగి ఉంటే ఆ వంశానికి చెందుంటే ఆ యొక్క ఆ మమయాంశ అంటాం మనం, అంశీభూతం అయ్యుంటే కుమారుడు అని పిలుస్తారు అన్నమాట. అంచేత ఆ లక్షణాలు ఉన్నవాడిని కుమారుడు అనే పేరుతో పిలుస్తారు. మనం దేవుడి లక్షణాలు కలిగి ఉన్నాం అనుకోండి, దేవుని కుమారులం అని అది దాని అర్థం. మరి తల్లెవరు ఇలాంటి పదాలు వాడకూడదు అక్కడ, అక్కడ దాని అర్థం. కనుక దేవాది దేవుని కుమారులం అంటే ఆయన లక్షణాలు కలిగి ఉన్నాము అని అర్థం. ఇక్కడ అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని ఎందుకు చెప్పాడంటే దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు గోత్రకర్తలకి చెప్పాడు. అంటే టైం లైన్ మనం ఆలోచించాలి. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్గా రాలేదు. నేను ఇక్కడ రావడానికి ముందు అంబేద్కర్ అని వచ్చాడు, ఇలా రావాలి అని చెప్పాడు, ఇలా పాస్టర్ గారు ఇలాగ కమిటీ ఇలాగ నిర్ణయం చేశాము, అందుచేత మీరు వస్తారా, మీకు వీలుంది అన్నాను, వస్తాను అన్నాను, పేపర్లో వేశారు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది దానికి. అలాగే నేను వచ్చిన వెంటనే వేదిక మీదకి పిలిచారు, వర్తమానం చెప్పండి, ఇదంతా ఒక ప్రోటోకాల్. ఒక అలాగే దేవుడు ఒక సామాన్యమైన విషయానికి ఎంత ఉంటే దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఒక అధికారి లోకానికి వచ్చేటప్పుడు, మన ప్రాంతానికి వచ్చేటప్పుడు దానికి సంబంధితమైన వాళ్ళకి తెలియజేస్తారు, రోడ్లు ఇలాంటి అన్నింటిని రెడీ చేస్తారు, ఉండటానికి వసతులు వనరులన్నీ చేస్తారు. అలాగే దేవుడు కూడా ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన యాక్సిడెంటల్గా లేకపోతే ఆకస్మికంగా ఈ లోకానికి రాలేదు, చాలా ప్రణాళిక బద్ధంగా వచ్చాడు ఆయన. ఏదైనా తోటలోనే చెప్పాడు అసలు నేను వస్తున్నాను అని. అందుకోసమే ఏదైనా తోటలో ఆదికాండం 3:15 మీరు చదివితే, ఆదికాండం 3:15 ఇలా రాయబడింది, సాతానుతో చెబుతూ ఇలాగ అన్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగు చేస్తా అన్నాడు. అక్కడ స్త్రీ అనే పదం దగ్గర హెబ్రీ బైబిల్లో ఆల్మా అని ఉంది. ఆల్మా అనే పదానికి వర్జిన్, కన్యక అని అర్థం. ఇప్పుడు కరెక్ట్గా చదువుదాం మనం, నీకును కన్యకను నీ సంతానమునకును కన్యక సంతానానికి నేను వైరము కలుగజేస్తా, అది నిన్ను తల మీద కొట్టును. అక్కడ అది అన్న దగ్గర 1 ఉంటుంది చూడండి మీ బైబిల్లో, కింద ఫుట్ నోట్లో మీరు చూస్తే ఆయన, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, సాతాన నీ తల చిత కొడతాడు అని చెప్పాడు. అంటే ఏదేను తోటలోనే దేవుడు ఒక సర్వాధికారిగా ఈ లోకానికి రాబోతున్నాడని సాతాను గారితో చెప్పాడు. అక్కడ మొదలైంది, ఆయన ఈ లోకానికి వస్తారు అన్న విషయం అక్కడ నుండే ప్రారంభమైంది. ఆ తర్వాత విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంతో చెప్పాడు, అబ్రహమ నీ సంతానంలో నుండి నేను వస్తా అని చెప్పాడు. ఆదికాండం 22:18 ఒకసారి చదవండి, ఆదికాండం 22:18, నువ్వు నా మాట విన్నావు, నాకు విధేయత చూపించావు గనుక నీ సంతానాన్ని నేను ప్రపంచంలో అన్ని వంశాలకి ఆశీర్వాదకరంగా ఉంచుతాను అన్నాడు. అందరూ ఏమనుకున్నారంటే అబ్రహాము కుమారుడని ఇస్సాక్ అని అనుకున్నారు. కానీ ఇస్సాకు కాదని మనకు ఎలా తెలుస్తుంది, లేఖనంలో రాయబడింది. అంటే అర్థం ఆ సంతానంగా యేసుక్రీస్తు వస్తాడని. మీకు ఆ మాట కూడా ఒకసారి చూపిస్తాను, గలతీయులకు రాసిన పత్రిక 3:16 ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:16, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులు గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకనిని గురించి అన్నట్టు నీ సంతానము నక్కు అని అనెను, ఆ సంతానము క్రీస్తే. హ్యాపీ క్రిస్మస్. అంటే అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు నీ సంతానాన్ని అన్నాడు.
సంతానము నక్కు అన్నాడు. అంటే ఆ సంతానము క్రీస్తే. అంటే యేసుప్రభు ఈ లోకానికి వస్తారన్న విషయం క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలకు ముందు అబ్రహాముతో దేవుడు చెప్పాడు. దిస్ ఇస్ ద టైమ్ లైన్. సారీ. కనుక దేవుడు ఈ లోకానికి ఆకస్మికంగా రాలేదని మనకు అర్థమవుతుంది. ఆయన టైమ్ లైన్ ప్రకారం క్రీస్తుకు పూర్వం అబ్రహాముతో ఆ విషయాన్ని చెప్పాడు. అంతేకాదు, సుమారుగా క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల టైంలో యోబు ఉన్నాడు. యోబు ఆ టైంలో కూడా చెప్పాడు. యోబు గ్రంథం 19:25, 24-25 చదివితే, నా విమోచకుడు సజీవుడు ఆయన భూమి మీద నిలుస్తాడు. నేను ఒకళ్ళు బ్రతుకుంటే నా కళ్ళతో చూస్తాను, ఒకళ్ళు చచ్చిపోయినా సరే ఆత్మరూపంలో చూస్తా అన్నాడు. అంటే దేవుడు ఈ భూమి మీద నిలుస్తాడని, ఈ భూమి మీదకి వస్తాడని క్రీస్తు ఏదైనా తోటలోనే కాదు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం చెప్పబడింది. 2000 సంవత్సరంలో అబ్రహాము ద్వారా దేవుడు చెప్పించాడు. అంతేకాదు, ఆ తర్వాత దేవుడు ఈ లోకానికి వస్తాడని తర్వాత గోత్రకర్త దావీదు. అంటే అబ్రహాము నుండి 14 గోత్ర, అంటే 14 జనరేషన్స్ జరిగాయి. అబ్రహాము ఇస్సాకుని కన్ను, ఇస్సాకు యాకోబుని కన్ను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కన్ను, యోధా తామార్నందు పెరసను కన్ను, పెరస ఇస్రోమును కన్ను, ఇస్రోము ఆరామును కన్నెను, ఆరాము అమ్మినాదాబును కన్ను, అమ్మినాదాబు నైసోను కన్ను, నైసోను సల్మాను కన్ను, సల్మాను రాహాబునందు బోయిజును కన్నెను, బోయిజ్ రూతునందు ఓబేదును కన్ను, ఓబేదు దావీదు తండ్రిని యెషయాను కన్నెను, యెషయా దావీదును కన్నెను. అప్పటికే 14 తరాలు వచ్చాయి. 14 తరాల తర్వాత దేవుడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో, అంటే అందుకనే ఇయర్స్ కూడా చెప్తున్నాను. బైబిల్ మొత్తం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరిగింది అన్నిటికి సంవత్సరాలతో సహా మనకి ఆధారాలు ఉన్నాయి. కనుక 1500 సంవత్సరంలో కింగ్ డేవిడ్ రాజు అయ్యాడు. కింగ్ డేవిడ్ రాజుతో చెప్పాడు అనమాట, రాజా ఇదిగో నీ కడుపులో నుండి నేను వస్తా. అంటే అర్థం అందరు సొలొమోను అనుకున్నారు. సమూయేలు 2:7-12 నువ్వు ముసలాడు అయిపోయావు, ఇక చచ్చిపోతున్నావు, నీ సంతానాన్ని ప్రపంచంలో ఉన్న వంశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంచుతా అన్నాడు. అందరు సొలొమోను అనుకున్నారు. నిజానికి దావీదుకి 19 మంది పిల్లలు. 9వ వాడి పేరు నాతాను, 11వ వాడి పేరు సొలొమోను. 9వ వాడైన నాతానులో నుండి మరియ వచ్చింది, 11వ వాడైన సొలొమోనులో నుండి యోసేపు వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త వంశావళి, లూకా సువార్త వంశావళి మీరు చూస్తే ఈ 2 వంశాలు, ఒకటి మరియ వంశావళి, ఇంకొకటి యోసేపు వంశావళి మనకు కనిపిస్తుంది. కనుక దేవుడు ఈ లోకానికి దావీదు వంశంలో నుండి నేను వస్తాను అని ఆయన చెప్పాడు. అందుకే మనం ఆ పాట పాడతాం, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. కనుక అక్కడ ఇద్దరిని గుర్తు చేశాడు, ఇద్దరు గోత్రకర్తల్ని. అంటే దేవుడు ఈ లోకానికి నేను వస్తున్నాను అని చెప్పిన విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పాడు. నెక్స్ట్, ఇంకా టైం లైన్ ఇంకో కొంచెం ముందుకు రండి. క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరంలో దేవుడు యెషయా అనబడిన ఒక వ్యక్తిని పిలిచి, యెషయా నేను వస్తున్నానని చెప్పు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, నేను కన్యకలో నుండి వస్తానని చెప్పు, కన్యక గర్భంలోనికి నేను వస్తాను, అది ఒక సూచన గాని యెషయా ద్వారా చెప్పించాడు. చదువుతారా యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7:14, దేవుడు తానే ఒక సూచన మీకు చూపిస్తాడు. మనం చూపించడం కాదు, మనం కాలు జారితే వచ్చే పరిస్థితులు కాదవి. దేవుడే ఒక సూచనను మనకు ఆయన చూపిస్తాడు. అదేమిటది? కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడతారు. ఏల్ అంటే దేవుడు, ఇమ్మాన్యుయేల్ తోడైన దేవుడు, తోడుగా ఉండే దేవుడు ఒక కన్యక గర్భంలో వస్తాడని క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలకు పూర్వం మరి యెషయా ద్వారా చెప్పించాడు. అదే యెషయాతో చెప్పించాడు, ఆయన మీకు శిశువులా కనబడతాడు, మీకు కుమారుడిలాగా ఆయన వస్తాడు. కానీ చదువుతారా యెషయా గ్రంథం 9:6, మన మొట్టమొదటి పఠనం అదే. యెషయా గ్రంథం 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. సహజంగా చిన్న పిల్లలు మనం ఉయ్యాల తొట్లో పడుకోబెడతారు, ఆ చిన్న పిల్లల భుజాల మీద ఏముంటుంది? సహజంగా జుబ్బా ముళ్ళు తప్ప ఏముండవు. ఇలా ముళ్ళేస్తారు ఇక్కడ ఆ భుజాల మీద. కానీ ఆయన్ని చూస్తే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని పేరు పెడతారు అని కూడా ముందే చెప్పాడు. అంటే నిజంగా అలా ముందు తెలుసుంటే మనం కూడా మంచి మంచి పేర్లు సెలెక్ట్ చేసుకుని చెప్పుకునేవాళ్ళం.
కదా మమ్మీ మాకు ఈ పేరు పెట్టు, అంతే కదా మమ్మీ నువ్వు నన్ను మంగళగిరిలో ఎందుకు మమ్మీ బెంగళూరులో గాను అని నేను కూడా చెప్పుండేవాడినేమో మా అమ్మకి. కనుక మనకు అవకాశం లేదు. దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు దేవుడు పుట్టడం ఏంటండి, ఈ మధ్యన ఒక పనికి మాలిన బుక్ రాశాడు బైబిల్ మీద, అందులో ఒక ప్రశ్న ఏంటంటే దేవుడు 2019 సంవత్సరాలుగా యేసు ప్రభు ఆయన ఎందుకు నమ్మాలని. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెబుతారు సమాధానం, పుస్తకాలు రాయటం గొప్పతనం కాదు, దేవుడు పుట్టడం అంటే అసలు చావు పుట్టుకలు ఉండవు దేవుడికి. దేవుడు ఆల్రెడీ ఉండుంటాడు, ఉండున్న దేవుడే ఈ లోకానికి వచ్చాడు అంతే. దేవుడు పుట్టడం ఏంటి, ఎప్పటికీ నాశం. ఓ ధీరులారా, జ్ఞానమునకు దైకు లోతైన సముద్రం వంటి వాడు దేవుడు, ఆయన గుణములు ఉత్తమలైనవి, ఎప్పుడూ కూడా నాశనము చెందని ఆ దేవుణ్ణి మీరు లోకంలో సంపద కొరకు, సౌఖ్యం కొరకు, మోక్షం కొరకు సేవించండి అని చిన్నప్పుడు ఎప్పుడో మనం 5వ తరగతిలో చదివినప్పుడు సజ్ఞానాదయా సింధు అగాధ్యానగాగుణ మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మా 5వ తరగతిలో మొట్టమొదటి పద్యం అది. అంతే, దానికంటే ఎప్పుడు నాశనం చెందిన దేవుడు యా దాని ఉంటుంది హెబ్రీ బైబిల్లో, నెవర్ చేంజింగ్ వన్, ఎవర్ లాస్టింగ్ వన్, చావు లేనివాడు, మారనివాడు దేవుడు అంటే ఎప్పుడు ఉంటాడు. ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒకరోజు యేసు ప్రభుని అడిగారు, ఏంటి నీకు 30 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాముని గురించి చెప్తున్నావేంటి, ఇబ్రాహీం నీకంటే 2000 సంవత్సరాలు వెనకాలాడు, నువ్వు ఆయన గురించి ఎలా చెబుతున్నావు అంటే యేసు ప్రభు ఏమన్నాడు చదువుతారా, యోహాను సువార్త 8:58 యోహాను సువార్త 8:58 అందుకు ఆయన అబ్రహాము పుట్టక ముందే ఉన్నా నేను అన్నాడు. ఈ మాట చెప్పడానికి దమ్ముండాలి ఎవడికైనా, నన్ను అనగలనా పదా అనలేను కదా. దేవుడు గనుక దిగొచ్చాడు గనుక అబ్రహాము కంటే ముందున్నాడురా నేను అన్నాడు. మోషేను గురించి ఎలా చెబుతున్నావు నువ్వు అని అడిగారు. మోషే నా గురించి చెప్పలేదు అరణ్యంలో అన్నాడు. అరణ్యంలో అంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితం మోషే అరణ్యంలో, ఇదిగో నా వంటూ ఒక ప్రవక్త వస్తాడు రా, ఆయన ప్రవక్తగా వస్తాడు దేవుడు. ప్రవక్త అంటే దేవుడు మాటలు ప్రజలతో చెప్పేవాడు అని అర్థం. అందుచేత దేవుని మాటలు అంటే ఏంటో ఆయన చెప్పడానికి వస్తాడు, నాకులాగా విడుదలిస్తాడు ఆయన కూడా, ఆయన మాట మీరు వినాలి అని చెప్పలేదా, చెప్పాడా లేదా? ద్వితీయోపదేశఖండం 18:16-18 ద్వితీయోపదేశఖండం 18:16-18 మోషే ఎలా చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వస్తాడు, ఆయన మాట మీరు వినాలి, కనుక ఆయన మీ పాపాలు పరిహరిస్తాడు, కనుక నేను ఐగుప్తులో నుండి, ఈజిప్ట్లో నుండి ఎలా బయటకు తీసుకొస్తున్నానో, ఆయన చీకటి నుండి, శాపం నుండి, పాపం నుండి ఆయన బయటకు తీసుకొస్తాడు అని చెప్పలేదా, మీరు చదవలేదా అన్నాడు యేసు ప్రభు. మతిపోయింది వాళ్ళకి, ఓహో అంటే ఆ చెప్పిన ఆయన ఈయన అన్నమాట, అన్నమాట అంటారా, ఉన్నమాట అవునన్నమాట అని అర్థమైంది వాళ్ళకి. యోహాను సువార్త 5:46-47 మీ మోషే నా గురించే చెప్పాడని యేసు ప్రభు చెప్పిన మాటలు రిటర్న్గా యోహాను రాశాడు. అంతేత దేవుడు ఈ లోకానికి రాజ్య భారంతో వస్తాడు అని క్రీస్తు పూర్వం 750లో యెషయా ద్వారా చెప్పించాడు. ఒక 30 సంవత్సరాలు గడిచే మరలా మీకా అని ఒక ప్రవక్తను పిలిచాడు దేవుడు. మీకా నేను ఏ ఊర్లో ఉండి వస్తానని వెళ్ళి చెప్పమన్నాడు. క్రీస్తుకు పూర్వం 530వ సంవత్సరంలో మీకా యేసు ప్రభు బెత్లహేములో నుండి వస్తాడని చెప్పాడు. చదువుతారన్నమాట మీకా గ్రంథం 5:2 మీకా 5:2 ఓ బెత్లహేము ఎఫ్రతా, ఎఫ్రతా అంటే బెత్లహేముకు పూర్వపు పేరు, ఎఫ్రతా అని పూర్వపు పేరు కలిగిన బెత్లహేమా, బెత్ అంటే ఇల్లు, బెత్లహేమ్ అంటే రొట్టెల ఇల్లు అని అర్థం, రొట్టెల ఇంట్లో నుండి రాబోతున్నాడని. ఓ బెత్లహేమ్ ఎఫ్రతా, యూదా ప్రధానులు నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, ప్రజలను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు అని, ఏలబోయేవాడు అధిపతి అనుంది హెబ్రీ బైబిల్లో. షపాట్ అనుంది, షపాట్ అనే పదానికి హెబ్రీ బైబిల్లో కాంకరర్, రూలర్, మార్షల్, కింగ్, లీడర్ అని అర్థం. అంటే దేవుడు ఒక మార్షల్గా, ఒక కింగ్లా, ఒక రూలర్లా, ఒక న్యాయాధిపతిగా, ఒక నాయకుడిగా ఈ లోకానికి వస్తున్నాడు అని చెప్పాడు. ఎక్కడి నుండి వస్తాడో చెప్పాడు, ఎప్పుడు వస్తాడో చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకు నడిస్తే క్రీస్తు పూర్వం 520వ సంవత్సరంలో జకర్యా అనబడిన ప్రవక్తను పిలిచాడు. జకర్యా నేను నిన్ను ప్రజలకు చెప్పమని ప్రవక్తగా చెప్పాను కదా, నేను రాజుగా వస్తాను, యెరూషలేము వీధుల్లో తిరుగుతాను, గాడిదను ఎక్కుతాను, గాడిద పిల్లను కూడా ఎక్కుతానని చెప్పు, నీతి కలిగిన రాజును అన్నాడు. జకర్యా గ్రంథం 9:9 జకర్యా గ్రంథం 9:9 సియోనువాసులారా సంతోషించండి, ఉత్సహించండి, నీ రాజు నీతిపరుడు, ఆయన సమాధానపరుడు, షాలేము రాజు అర్థమిచ్చున్నట్టి షాలేము రోజుగా ఆయన గాడిదను, గాడిద పిల్ల నీకు వస్తున్నాడు అని రాశాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి, క్రీస్తుకు పూర్వం 430 సంవత్సరాలకు మలాకి అనబడిన ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించి నేను వస్తున్నాను వాళ్ళకి నేను ప్రభువునని చెప్పు, మలాకి గ్రంథం 3:1. కనుక దేవుడు చెప్పుస్తూ వచ్చాడే తప్ప అకస్మాత్తుగా వస్తే ఆయన కొలవలసిన అవసరంలా, తలవలసిన అవసరంలా.
తర్వాత సహజంగా మనం పెళ్లి కార్డులో ఒక రెండు నెలలు ముందు పంపుతాం. పంపిన తర్వాత ఒక మూడు రోజులు ముందనగా వస్తున్నారా, ఎలా వస్తున్నారు, బస్కేనా కారుకేనా అని మూడు రోజుల ముందో ఒక రోజు ముందో కాల్ చేస్తాం. అలాగా యేసుప్రభు ఈ లోకానికి రావడానికి ముందు ఆరు నెలల ముందు బాప్తిస్మిచ్ యోహాను పంపాడు. బాప్తిస్మిచ్ యోహాను వచ్చాడు, వచ్చి ఇదిగో నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల, నేను నీళ్లలో బాప్తిస్మిస్తున్నాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మిస్తున్నాను, ఆయన అగ్నిలో బాప్తిస్మిస్తాడు, ఆయన షూస్ కుండె లేసి విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను, ఇదిగో ఆయన వస్తున్నాడని ఆయన పరిచయం చేశాడు. అంటే ఆయన మార్గాన్ని సరళం చేయడానికి ప్రోటోకాల్, ఇక్కడికి వచ్చినండే పాల్సన్ గారు ఆయనని చెప్పడానికి, లేకపోతే తెలియదు కదా, అందుకోసమని ఆయన ఇదిగో పలానాయన ఆయన కూడా నేను ఎరగను కానీ ఒకటి మాత్రం తెలుసు, బాప్తిజం ఇస్తున్నప్పుడు దేవుడు ముందుగా చెప్పాడు బాప్తిజం యోహానికి, బాప్తిజం ఇస్తున్నప్పుడు ఎవని పైన పరిశుద్ధాత్ముడు పౌర రూపంలో వాళ్తాడో అది నువ్వు సింబాలిక్ గుర్తుంచుకో, దాన్ని బట్టి ఆయన మెస్సియా అని తెలుసుకో. మెస్సియా అంటే హెబ్రీ బైబిల్లో హెబ్రీ భాషలో మెస్సియా అంటారు అనమాట, అభిషేకింపబడినవాడని. గ్రీకులో క్రిస్టోస్ అంటే క్రీస్తు, క్రైస్ట్ అని అర్థం. క్రీస్తు అన్న మెస్సియా అన్న ఒకటే, భాష మార్పు అంతే. హెబ్రీ బైబిల్ హెబ్రీ భాషలో మెస్సియా అంటాము, గ్రీక్ భాషలో క్రీస్తు అని అంటాం. అంచేత ఆ మెస్సియా అనబడిన ఆ క్రీస్తు వస్తున్నాడు, ఆయనగా నువ్వు రికగ్నైజ్ చేయి, అందుకని బాప్తిస్మిచ్ యోహాన్ రికగ్నైజ్ చేశాడు. బైబిల్లో ఉందన్నమాట యోహాను సువార్త మొదటి అధ్యాయం 33వ వచనం, యోహాను సువార్త 1:33, నేను ఆయనని ఎరగనై తిని, నాకు నిజానికి తెలియదు కానీ నీళ్ళల్లో బాప్తిస్మి ఇచ్చే ఆ దేవుడు నాతో ఇలా చెప్పాడు, ఏమని, ఎవని పైన పరిశుద్ధాత్ముడు పౌర రూపంలో వాళ్తాడో ఆయనగా నువ్వు గుర్తించు అని చెప్పాడు. కనుక నేను ఆయన్ని గుర్తించి ఆయనకి నేను ఆరాధన చేశాను, ఆయనకి నేను బాప్తిస్మి ఇచ్చాను అని సాక్ష్యం చెప్పాడు. కనుక యేసు ప్రభు ఎలా వస్తున్నాడో ఈ లోకానికి చాలా స్పష్టంగా, అంటే ఒక ఆయన అధికార కలిగిన వాడుగా, ఒక రాజుగా ఈ లోకానికి ఎలా ప్రవేశించాడో మత్తయ్య వంశావళిలో ప్రారంభం చేశాడు. అందుకోసమే అబ్రహాము కుమారుడు, రెండవది దావీదు కుమారుడు అన్నాడు, టైం లైన్ని చక్క వంశావళిలో చెప్పాడు. అయితే ఈ రాజు ఎలాంటి వాడో మహాశాస్త్రాలు చదివి తన 8వ అంటే 3వ తరగతి చదువుతుండగా యెరూషలేములో గమాలియేలు పాదాల దగ్గర బాగా శుశ్రూష చేసి 13 శాస్త్ర గ్రంథాలు చదివి 21 వచ్చేంత వరకు కూడా యెరూషలేములో అత్యద్భుతమైన ప్రావీణ్యత పొందిన పౌలు యేసుక్రీస్తుని గురించి ఒక మాట చెప్పాడు. ఆయన ఈ లోకానికి రాజుగానే వచ్చాడు, ఎలాంటి రాజో చూపించాడు. హెబ్రిలకు రాసిన పత్రిక 7వ అక్కడ ఇలా వ్రాయబడింది, 3వ చదువుతున్నాను చూడండి, ఆ షాలేము రాజు, షాలేం రాజు, షాలేం సలాం అలేఖం, షాలోం సమాధానపు రాజు అని అర్థం. మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరం యాజకుడుగున్నాడు. ఆయన పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు, అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. తండ్రి లేని వాడుగా వస్తాడు అన్నాడు, తండ్రి లేని వాడుగా వస్తాడంట. నిజమేనా, తండ్రి లేని వాడుగా వస్తాడు, తండ్రి లేని, ఆయనకి తల్లి ఏంటి, ఆయనకి తండ్రి ఏంటి, తండ్రి లేనివాడుగా అని అంటాడు. దేవుడు ఈ లోకానికి ఆది సంభూతుడైన ఆయన ప్రోటోటోకోస్ అని ఉంటుంది మూల భాషలో, అంటే సమస్తానికి మూలమై ఉన్నవాడు, ఆదికి మూలమై ఉన్నవాడు. కనుక అలాంటి దేవుడు ఈ లోకానికి తండ్రి లేనివాడుగా వస్తాడంట. నిజమేనా, రోజు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తకు రండి, తండ్రి లేనివాడుగా వచ్చాడో లేదో. మత్తయి సువార్త 1వ అధ్యాయం అక్కడ వంశావళి అంతా చెప్పాడు. నిజానికి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెననుంది. యోసేపు దగ్గర వరకు వచ్చాడు, యోసేపు గురించి చెబుతూ ఇలాగన్నాడు చూడండి ఒకసారి 15వ వచనం, ఎలీహుది ఎలియాజర్ను కన్ను, ఎలియాజర్ను మత్తాను కన్ను, మత్తాను యాకోబును కనెను, యాకోబు యేసును కనెను అని అనాలి. ఎందుకంటే యోసేపుకి సంబంధం ఉంటే, యోసేపు రక్తం యేసు ప్రభులో ఉంటే యోసేపు యేసును కనెను అని ఉండాలి. కానీ ఏమనుందో చూడండి ఒకసారి 16వ వచనం, అక్కడ రాబడి మత్తాను యాకోబుని కన్ను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెనో అని ఆపి ఆమె యందు, ఆల్మా ఆ కన్యక యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యోసేపు వరకు చెప్పి ఆమె యందు యేసు పుట్టెను అన్నాడు. చాలా ఆశ్చర్యకరం, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన తండ్రి లేనివాడు అని అర్థమవుతుంది. యోసేపు బాధ్యత తీసుకున్నాడు, అందుకని కింద చాలా స్పష్టంగా రాశాడు 18వ వచనం, యేసు ప్రభు జనన వేదనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపే అని అనుంది. జూడ్స్లో ఈ ప్రదానం నిశ్చితార్థంగా మనం నిశ్చితార్థం అంటాం, వివాహం నిర్ణయం చేసుకోవడం నిశ్చితార్థమే సగం పెళ్ళైనట్టు. అందుచేత యోసేపు
మరియలో ప్రధానము చేయబడిన తర్వాత దేవుడు ఆమె గర్భంలోనికి వచ్చాడు. ఎందుకు అలా రావాల్సి వచ్చిందంటే, ధర్మశాస్త్రంలో ద్వితీయ ఉపదేశం 22 మనం చదివితే, ఎవరైనా గనక కన్యక గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. ఎలా తెలుస్తుంది? అనుమాన పడ్డారనుకోండి, మందిరంలో తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారంలో గోపరసం తాగిస్తారు అనమాట. వెంటనే ఆ దైవ సన్నిధానంలో ఆ తాగించిన వెంటనే వాళ్ళకి కడుపు ఉబ్బుతుంది, వెంటనే అది తప్పుడు పని చేసిందని అర్థమవుతుంది, రాళ్లతో కొట్టి చంపేస్తారనమాట. ఇప్పుడు మరియా రాళ్లతో కొట్టి చంపబడకుండా ఉండాలంటే ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపే దేవుడు ఆమె గర్భంలోనికి రావడం జరిగింది. అందుచేత దేవుడు పుట్టెను అనే పదం ఇక్కడ మనకు కనబడుతుంది. మూల ప్రతిలో గ్రీకులో కానీ హీబ్రూలో కానీ మనకి పుట్టెను అనే పదం కనిపించదు. లాటిన్లో ట్రెడుకీర్ అనే ఒక పదం కనిపిస్తుంది. లాటిన్లో మనకు బాగా స్పష్టం అర్థమయ్యే వర్డ్ అది ట్రెడుకీర్, టిఆర్ఈ డియుసిఈఆర్ఈ, ట్రెడుకీర్ ఆర్ ట్రెడుసీర్ అంటే అర్థం టు ట్రాన్స్ఫర్ అని అర్థం. కనుక దేవుడు బదిలీ అయ్యాడు అని అర్థం. ఆయన పరలోకంలో ఉండే దేవుడు ఈ లోకానికి బదిలీ అయ్యాడు. లూకా స్వార్త 2:21 వచ్చిన చూడండి ఒకసారి. యేసు ప్రభు జననాన్ని గురించి డాక్టర్ గారు రాశారు. ఆయన లూకా డాక్టర్ ఇలా అన్నాడు, అక్కడ ఏమని రాబడిందంటే, ఆయనకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు అనే పదాన్ని మనం అక్కడ చూస్తున్నాం. పడక మునుపు అని తెలుగులో ఉంది. మన మూలప్రతిలో చూస్తే గర్భములోనికి ఆయన రాక మునుపు అనే పదాన్ని మనం చూస్తాం. దేవుడు గర్భములోనికి రాక మునుపు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఎల్డ్రిన్ వీళ్ళని చంద్రమండలానికి పంపిన నాసా డైరెక్టర్ వెర్నర్ వాన్ బ్రౌన్, ఆయన వీళ్ళని పంపించిన తర్వాత ఒక అద్భుతమైన బులెటిన్ రిలీజ్ చేశాడు. ఆ బులెటిన్లో ఒక అద్భుతమైన విషయం రాశాడు, మానవుడు పక్కనే ఉన్న చంద్రమండలం మీదకి వెళ్ళటం గొప్పతనం కాదు, ఒక ఉపగ్రహమైన చంద్రమండలం మీదకి వెళ్ళటం గొప్పతనం కాదు, కానీ దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఒక శిశువుగా మరియ గర్భంలోనికి దిగి రావటం ప్రపంచంలోని అత్యద్భుతమైన వింత అన్నాడు. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించడానికి ఆయన ఎంతగా తగ్గించుకొని ఒక జైగోట్ అంటే మైక్రోస్కోపిక్ మనము చూడలేనంతటి, అలాగా దేవుడు చిన్న శిశువుగా మరియ గర్భములోనికి పడిను అని ఉంది. అందుకని మాటి మాటికి యేసు ప్రభు యోహాను స్వార్త 6 మీరు చదవండి, నేను పరలోకములో నుండి దిగి వచ్చిన వాడను. అంతెందుకు గవర్నర్ దగ్గరికి యేసు ప్రభు వెళ్లాల్సిన అవసరం ఒకసారి ఏర్పడింది. వీళ్ళంతా యేసు ప్రభుని గవర్నర్ దగ్గర తీసుకెళ్లే, ఆయన ఇంటరాక్ట్ చేస్తున్నాడు అనమాట. నువ్వు ఎందుకు వచ్చావయ్యా అలాంటప్పుడు, నువ్వు రాజువా అని అడిగాడు. ఎస్, నేను రాజుని అన్నాడు. అంటే సీజర్ కొడుకు ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు, సీజర్ కొడుకు టిబేరియస్ సీజర్ని చంపేసి నువ్వు రాజ్యం స్థాపించడానికి వచ్చావా అని అడిగాడు. వెంటనే యేసు ప్రభు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు, నేను ఒక శాంతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాను, మరి ఇంకెందుకు వచ్చావు అంటే ఆయన చెప్పిన అద్భుతమైన జవాబు చదువుతారా. యోహాను సువార్త 18:37-38 యోహాను సువార్త 18:37-38 ఎలా వ్రాయబడింది, అందుకు ఆయన సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకై నేను వచ్చి తిని అందుకే నేను పుట్టి తిని. నేను అందుకే పుట్టానని చెప్పగలను ఎవడన్నా ఉంటాడా? పుట్టిన తర్వాత తెలుస్తుంది కదా. జ్ఞానులు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి విషయాలు అడిగారు, ఆ విషయాన్నే అడుగుతారు అనమాట. ముందు విషయాల్లో మత్తయి అదే విషయాన్ని రాశారు. కనుక ఎరిగే లోకానికి వచ్చాడు ఆయన. ఎక్కడి నుండి రావాలి, ఎప్పుడు రావాలి, ఎవరి ద్వారా చెప్పించాలి, అందుకోసం ఆయన ఈ లోకంలోనికి కన్యక గర్భంలో నుండి వస్తానని చెప్పాడు. కనుక కన్యక గర్భం నుండి వచ్చాడు. అయితే వాళ్ళకు ముందుగానే చెప్పాడు, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చిన తర్వాత మీరు 8వ రోజున నాకు యేసు అని పేరు పెట్టండి అని ముందే చెప్పాడు. చూడండి అక్కడ మాట చదువుతాం, 21వ వచనం. ఆమె ఒక మత్తయి 1:21, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి అని ముందే చెప్పాడు. కనుక పేరు పెట్టండి అని ముందే చెప్పాడు. నిజంగానే ఆ పేరు పెట్టాడు. 8వ రోజున సున్నతి చేశాడు. సున్నతి చేసిన రోజు నుండే అంటే పేరు పెట్టిన రోజు నుండే కొత్త క్యాలెండర్ స్టార్ట్ అయింది ఈ భూమి మీద. అప్పటికి చాలా క్యాలెండర్లు ఉన్నాయి. గ్రిగేరియన్ క్యాలెండర్ ఏర్పాటు చేయడానికి, అన్ని క్యాలెండర్ని కలిపి ఒక కొత్త క్యాలెండర్ని ఏర్పాటు చేయడానికి, రోమా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయబడిన 765 అప్పటి వరకు క్యాలెండర్గా తీసుకుంటే, అక్కడ నుండి యేసు ప్రభు పేరు పెట్టిన దగ్గర నుండి కొత్త క్యాలెండర్ ప్రారంభమైంది. అప్పటి నుండి జనవరి 1 స్టార్ట్ అయింది. మీరు ఆలోచిస్తే యేసు ప్రభువుకి సున్నతి చేసిన 8వ రోజున ఆయనకి పేరు పెట్టారు, 8వ రోజుని జనవరి 1గా ప్రకటించారు. రోమా చక్రవర్తులలో క్రైస్తవ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ సుమారుగా 350 బిషప్స్ను దగ్గర పెట్టుకొని, ఇంకా ప్రపంచ మేధావర్గాన్ని దగ్గర పెట్టుకొని గ్రిగేరియన్ క్యాలెండర్ని ఏర్పాటు చేయడంలో తీసుకున్న జాగ్రత్తలు మనం చదివితే చాలా అద్భుతమైన విషయాలు మనకు బయటపడతాయి. యేసు ప్రభు జనన చరిత్రకు సంబంధించిన విషయాలు కూడా మనకు చాలా సుస్పష్టం అవుతాయి. అందులో తెలిసిన విషయం ఇది, యేసు ప్రభు డిసెంబర్ 25 పుట్టాడు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి.
అందులో నేను చెప్పే ఒక రెండు మూడు ఆధారాలు ఇప్పుడు నేను చెబుతుంది. కనుక ఆయనకు పేరు పెట్టిన రోజు నుండి మరి మొదలైంది. కనుక జనవరి 1st న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాదు, ఆయన పేరు పెట్టిన రోజు అది. 8వ రోజున ఆయనకు పేరు పెట్టారు. వెనక్కి ఒకసారి 8 రోజులు వెనక్కి వెళితే 8వ రోజు ఏమవుతుందండి? 8వ రోజు డిసెంబర్ 25వ తారీఖు డేవిస్ ద లిటిల్ అద్భుతమైన రీసెర్చ్ చేశాడు ఆయన. అంతేకాదు మరి 1822లోనే దీని మీద పురావస్తు శాఖవర్తమైన త్రవ్వకాలలో యేసు ప్రభు టెంపుల్లో ఆయన నమోదు చేయబడిన పేర్లు, ఆ రోజు జనాభా లెక్కలో ఉన్న పేర్లు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన విషయాలు ఇప్పటికీ జర్మనీ లైబ్రరీలో, జర్మనీ మ్యూజియంలో ఆ యొక్క చిట్ట మనకు లూకాస్ వార్త 2 మొట్టమొదటి వచనంలో జనాభా లెక్క రాయించాడు. కురేనియా సిరియా సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అక్కడ రాయబడిన మాట. జనాభా లెక్క మొట్టమొదటి సీజర్ అగస్టస్ రోమా చక్రవర్తి, ఫస్ట్ చక్రవర్తి అనమాట సీజర్, ఆ సీజర్ ఆ ప్రాంతాల్లో జనాభా లెక్క రాయించాడు. 42,33,000 మంది జనాభా లెక్క మనకు లభించింది పురావస్తు శాఖవర్తన త్రవ్వకాల్లో. అందులో యేసు ప్రభువుని గురించి పేరు కూడా అందులో ఉండడం, టెంపుల్ రిజిస్టర్లో కూడా యేసు ప్రభు పేరు ఉండడం, ఎందుకంటే ఆయన సున్నతి చేసేటప్పుడు టెంపుల్ రిజిస్టర్లో ఆ పేరు నోట్ చేస్తారనమాట. ఇవన్నీ మనకు ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. అందుచేత మీరు ఆ పేరు పెట్టండి అన్నాడు, నిజంగానే పెట్టారు. అలా 2:21 వచ్చిన లూకాస్ వార్త 2:21 ఆయనకి 8వ దినమున యేసు అని పేరు పెట్టిరి. ముందు రాయబడి ఉంటుంది దూత చేత ముందుగా చెప్పబడిన యేసు అని పేరు పెట్టారు. చేత ఏ పేరు పెట్టబడాలో అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది, ఆ పేరే పెట్టారు. అయితే ఇంకొక మాట రాయబడింది, లేఖనాల ప్రకారం ఆయన తోడై ఉండే దేవుడు. 23 వచనం చూడండి, Matthew 1:23 ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేల్ అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. అంచేత ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగానే ఇది జరిగింది. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది, అంటే రాజు ఈ లోకానికి వచ్చేసాడు చెప్పినట్లుగానే, కన్యక గర్భంలో వచ్చేసాడు ముందుగా చెప్పబడినట్లుగానే పేరు కూడా రాయబడింది. ఇక 2 మొత్తం ఎంత బాగా రాస్తున్నాడు యేసు ప్రభు రాజుగా ఈ లోకానికి ఎలా వస్తున్నాడు. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలసింది అని. అంటే ఇది మనం అనుకుంటున్న నక్షత్రం కాదు. 2:2 మత్తయి సువార్త ఆయన నక్షత్రం. మనకి చాలా నక్షత్రాలు తెలుసుంటే చిన్నప్పుడు కూడా మనం చెప్తాం, శనిభరణి కృతిక రోహిణి మృసరా ఆరుద్ర పునరుస పుష్మిమ గాపు భావోత్తరాస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం పూర్వ భద్ర ఉత్తర భద్ర రేవతి 27 నక్షత్రములను చిన్నపిల్లలకు బాగా నేర్పిస్తూ ఉంటాం. ఈ నక్షత్రాలు కాదు, మనం అంటూ నక్షత్రాలు కదలవు. అసలు మనం చూస్తున్న సూర్యుడు కూడా ఒక నక్షత్రం. కానీ ఇక్కడ రాయబడింది కెప్లర్ ఈ నక్షత్రాన్ని గురించి చాలా అద్భుతమైన రీసెర్చ్ రాశాడు. అది కూడా మనకి వికీపీడియాలో మనకు కనబడుతుంది. ఆ నక్షత్రం ఏమై ఉంటుంది, ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఎలా చూశారనే రీసెర్చ్ ఎప్పుడంటే కొన్ని 100 నుండి ఈ విషయాలన్నింటిపై రీసెర్చ్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలుసు. కనుక తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు చూశారు, మ్యాగీ అంటుంది గ్రీక్లో, అంటే వైజ్ మ్యాన్. వాళ్ళంతా మంచి తాత్వికులు, ఖగోళ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా బాగా చదివిన వాళ్ళు, ఫిలాసఫీ తత్వశాస్త్రాన్ని బాగా చదివిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించి నక్షత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. ఓహో ఎవరో రాజు పుట్టాడంట అని. అంతేకాదు ఆ ఆధారం కోసం వాళ్ళ దగ్గరలో ఉన్న గ్రంథాలు పరిచయం చేశారు. వాళ్ళు బబులోను, తూర్పు దేశాలంటే ఏంటనుకున్నారు ఆ రోజుల్లో, బబులోను హసోరు కేదారు ఈ ప్రాంతాలన్నీ అనమాట. అందుకని ఆ ప్రాంతాల్లో ఉన్న ఒక గ్రంథం వాళ్ళకి ఆధారం దొరికింది. ఆ గ్రంథం దానియేలు గ్రంథం. బబులోన్లో దానియేలు రాశాడు ఆ రోజుల్లో. క్రీస్తుకు పూర్వం 605 దానియేలు ఆ ప్రాంతానికి చేర్చబడ్డాడు. నెబుకద్నెజర్ అనబడిన రాజు వాళ్ళందరినీ కొల్లగొట్టుకుని యెరూషలేము నుండి తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రాంతంలో 86 ఉన్నాడు. దాని 86 వచ్చేంత వరకు 13 వెళ్ళి అక్కడ దానియేలు అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు, 70 ప్రవచనం రాశాడు. ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి లభించే వాళ్ళు చదివిన ఆధారం ఏంటో చూద్దాం. దానియేలు గ్రంథం 2:44 వాళ్ళకి ఆధారం దొరికింది రాజు పుట్టాడు రా అంటానికి. చదువుదాం ఆ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఎన్నటికి నీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేస్తుంది, యుగ యుగములు ఆ రాజ్యం నిలుస్తుంది. ఆయన రాజు వస్తున్నాడు, ఆ రాజు యొక్క పరిపాలన శాశ్వతంగా ఉంటుంది అని దానియేలు రాసిన విషయం వాళ్ళు చదివారు. అంటే ఆ రాజు ఈ లోకానికి వస్తున్నాడు అన్నమాట. ఇంకొక మాట చదువుదాం, దానియేలు గ్రంథం 6:26 ఆయనే జీవము కలిగిన దేవుడు. అక్కడ రాయబడిన ఆయనే యుగ యుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకు ఉండును, ఆయన విడిపించువాడు రక్షించువాడు, పరలోకమందు భూమి మీద సూచిక్రియలను ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. కనుక అలాంటి రాజు ఈ లోకానికి వస్తాడని చదివి
వారు ఆ నక్షత్రాన్ని అనుసరించారు. అది కదులుతున్న నక్షత్రం అంట. చాలా ఆశ్చర్యకరమైన అన్నమాట. నక్షత్రాలు కదలవు అసలు, రియల్గా కాన్స్టెంట్గానే ఉంటాయి కదా, కానీ దారి చూపించడానికి దేవునికి సమస్తమైన ఆధిపత్యం ఉంటుంది ఆయనకి. ఏంటి అనే అది, సృష్టిని చేసినోడికి సృష్టి మీద అధికారం లేదు ఆయనకి. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించాలని కోరుకున్న దేవుడు అందుకు అనుగుణ్యంగా సృష్టిలో మార్పులను చేసుకోగలడు. దేవదూతలకు ముందు చెప్పిన దేవుడు, అంతేకాదు నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకోగలడు. అందుకనే ఆయన నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నక్షత్రం మరి యేసు ప్రభు ఉన్న ఏరియా వరకు కూడా తీసుకెళ్ళడం మనకు కనబడుతుంది. అయితే వాళ్ళు మధ్యలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే మనకలాగా అప్పుడు హెలికాప్టర్లు ఇవన్నీ లేవు. వాళ్ళు సముద్రాల పక్క నుండి, తూర్పు ప్రాంతం నుండి యెరూషలేముకి రావడం సుమారు 1500 పైగా కిలోమీటర్ల దూరం ఉంది. అందుచేత వాళ్ళంతా ప్రయాణాలు చేసి సముద్రాల పక్క నుండి అలా తిరుగుతూ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని, జ్ఞానులు ముగ్గురే కాదు చాలామంది బయలుదేరారు. ఏదో వాళ్ళు ఇచ్చిన కానుకలను బట్టి గ్రీటింగ్ కార్డుల్లో 3 జ్ఞానులు మాత్రమే వేస్తుంటారు. చాలామంది బయలుదేరారు. వాళ్ళంతా బయలుదేరి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత వాళ్ళ నక్షత్రాన్ని అనుసరించలే. రాజు ఇక్కడే ఉండుంటాడు, రాజు ఇళ్లలో పుట్టుంటాడు అనుకున్నారు. అనుకొని అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని హేరోద్ అనబడిన రాజు పరిపాలిస్తున్నట్టుగా మత్తయి రాశాడు. చూడండి మత్తయిస్వార్త 2 అధ్యాయం మొట్టమొదటి వచనం. రాజు అయిన హేరోద్ యూదయ ప్రాంతాన్ని, యూదయ జిల్లా అనమాట, అంటే రోమా చక్రవర్తి వేరు, రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్, ఆయన ఏం చేశాడంటే చిన్ని చిన్ని రాజుల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. రోడ్స్ అనబడిన ఒక దీవిలోకి వెళ్ళాడు. రోడ్స్ అనే దీవిలో ఒక తెలివి కలిగిన వాడిని చూశాడు. నీ పేరేంట్రా? హేరోద్ అన్నాడు. ఓకే, ఏ వంశం చెందినాడు? ఏదోము వంశానికి చెందినాడు. రైట్, చాలా తెలివి కలిగినాడు అని సాక్ష్యం చెప్పారు. ఇట్రా, నేను నా సామంత రాజుగా పెట్టుకుంటాను అని చెప్పి ఆ రోడ్స్ దీవిలో ఉన్నవాడిని తీసుకొచ్చి యూదయ ప్రాంతానికి, ఆ జిల్లాకి, ఆ ఏరియాకి, ఆ 2-3 యూదయ గలీలయ ఈ ప్రాంతాలన్నింటికి అతను రాజుగా. అలాంటి సామంత రాజులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు బెత్లెహేమును వస్తానన్నాడు కదా, ఆ బెత్లెహేము యూదయ ప్రాంతంలో ఉంది, యూదయ జిల్లాలో ఉంది. సరే, వీళ్ళు వెళ్ళి ఆయన అడిగారు రాజుగారిని. కరెక్ట్, హేరోదు ఆడు ఎంత దుర్మార్గుడని ఉందంటే చరిత్రలో, హేరోదు యూదుల్ని మోసం చేయడానికి, ఆడు యూదుమీయుడు, యూదుల్ని మోసం చేయడానికి యూదురాల్ని పెళ్లి చేసుకున్నాడు, మరియమ్ని అనమాడి ఆయన. అందుకని యూదులందరూ మావాడేరా హేరోదు అనుకున్నారు. సమరయుల్ని మోసం చేయడానికి కోసం సమరయురాలైన క్లియోపత్ర అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అన్యుల్ని మోసం చేయడానికి కోసం మాల్తీస్ అనబడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే పాస్టర్స్ యాజకుల కూతురు సైమన్ అనబడిన ఒక యాజకుడు కూతురుని పెళ్లి చేసుకున్నాడు. అలాగే అధికారికంగా 5 గురిని, అనధికారికంగా 4 గురిని, 9 మందిని మ్యారేజ్ చేసుకుని 9 ఏరియాలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అందరూ ఏమని చెప్పేవాళ్ళు, అరే మావాడేరా హేరోదు మా పిల్లనే చేసుకున్నాడు. అలాగ అందరికీ దగ్గరయ్యాడు, అంత దుర్మార్గుడు. అలాంటి వాడు జూదుస్ అన్నాడు, అరే మీరు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు కదరా, నేనే ఆ యూదుల రాజునే, మీకు రాజు నేనే రా అని ప్రకటిస్తున్న రోజులు యేసు ప్రభు వచ్చారు. కనుక వీళ్ళు వెళ్ళి కరెక్ట్గా అదే ప్రశ్న అడిగారు. ఏమని అడిగి, ఎందుకు వచ్చారు మీరంటే, మేము తూర్పు దేశాల నుండి వస్తున్నామండి, మేము జ్ఞానులము, రీసెర్చ్ చేశాము, ఒక స్టార్ ఆ దేవుడు రాజు వచ్చాడని మాకు అర్థమైంది, అందుకని మీ ఇంట్లో పుట్టుంటాడని వచ్చామని. వెంటనే వాళ్ళు అడిగిన ప్రశ్న అద్భుతమైన ప్రశ్న, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని అడిగారు. రాజుగా పుడతాడా, పుట్టి రాజు అవుతాడా, మీరు చెప్పండి. ఎవడైనా రాజుగా పుడతాడా, పుట్టి రాజు అవుతాడా? పుట్టి రాజ లక్షణాలుంటే, తనకంటే పెద్దోడు ఎవడో లేకుండా ఉంటే, క్యాబినెట్ ఆమోదిస్తే, వెన్నుపోటు పడకుండా ఉంటే, బతికుంటే రాజు అవుతాడు అప్పటి వరకు కదా. వీళ్ళు అడుగుతున్న ప్రశ్న, రాజుగా పుట్టినోడు ఎక్కడ అని అడిగారు. అంటే అప్పుడు డౌట్ వచ్చిందనమాట, పుట్టి ఒకడు రాజులయ్యేది సహజము, రాజుగానే జన్మించినావు చిత్రము. ఈ లిరిక్ రాస్తే స్టీవెన్ అన్నయ్య దాన్ని పాట చేశాడు. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ఎరిగి ఉండి జన్మించినావు చిత్రము. పుట్టిన తర్వాత మనకి కాన్షియస్ వచ్చి ఊహా పరిజ్ఞానంతా, ఓహో నాకు ఎప్పుడో 3వ తరగతి నుండి గుర్తున్నాయి, ఇంకా అంతకుముందు తెలియదు కదా మనకి. కానీ అలా కాదు, ఎక్కడి నుండి రావాలి, ఎప్పుడు రావాలి, ఆయన ఎరిగుండి లోకానికి వచ్చాడు రాజు ఆల్రెడీ. మనకు తెలుసు కీర్తనకారుడు 24వ కీర్తనలో కీర్తనకారుడు చెబుతాడు, దావీదు, మహిమ కలిగిన రాజు, గుమ్మములారా మీ తలల పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మీ తలల పైకెత్తుకోండి, మహిమ కలిగిన రాజు వస్తున్నాడు అని చెప్పాడు. నిజంగానే ఆయన రాజు అని అర్థమైంది. అక్కడ పిలిచాడు, రే మన గ్రంథాల్లో ఏమైనా ఉందా అని అడిగాడు. లేదు సార్, యూదులను పిలువండిరా, మీ గ్రంథాల్లో ఉందా? ఉంది సార్, మీకా అనబడిన ఒక ప్రవక్త చెప్పాడు సార్ బెత్లెహేము నుండి వస్తాడని అని చదివారు వాళ్ళు. వెంటనే వెళ్ళి మీరు రాజును పూజ చేసిరండి అన్నాడు. ఎంతకాలం అయింది మీరు బయలుదేరి? 1 సంవత్సరం అయింది సార్,
సంవత్సరం పాటు మేము సముద్రాల పక్కన నుండి ఇలా వస్తానా? రైట్ రైట్. సంవత్సరం అయి ఉంటుంది, కనీసం 2 సంవత్సరాలు నిండని పిల్లలందరినీ చంపేద్దాం అనుకున్నాడు హేరోదు. ఇది కూడా హిస్టరీలో ఉంది మనకి. రోమా చరిత్రను ఇద్దరు రాశారు, టాసిటస్, జోఫర్. అది చదివినా మనకు అర్థమవుతుంది యేసుప్రభుని గురించి. అంతేకాదు, అప్పుడు యూదా చరిత్రను జోసిఫస్ రాశాడు, అది చదివిన మనకు అర్థమవుతుంది. అప్పుడు సంఘ చరిత్ర యూసీపీఎస్ రాశాడు, అది చదివిన మనకు అర్థమవుతుంది. అప్పుడు ఐ విట్నెస్ ఐరేనియస్, ఇగ్నేషియస్, వీళ్ళందరూ ఐ విట్నెస్ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, అది చదివిన మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు చక్కగా మనకి ఈజిప్ట్లో ఆక్సారి హింకస్ ట్యాబ్లెట్లోకి అని ఒక మ్యూజియం పెట్టారు, దాని నిండా యాదారతో అనే కొన్ని విషయాలు పెట్టారు. అంచేత ఇది కథ కాదని గుర్తు చేస్తున్నా. హేరోద్ ఆ రోజులు యేసు ప్రభుని చంపాలనుకున్నాడు. ఈ లోపల జ్ఞానులు అక్కడికి వెళ్ళారు, యేసు ప్రభుని చూశారు. ఆ నక్షత్రం ఎవరన్నా నడిపించింది. యేసు ప్రభుని చూసిన వాడిని ఏం చేశారు? సహజంగా చిన్నపిల్లల్ని ఎవరన్నా దగ్గరికి వెళితే మనం ఎత్తుకొని ముద్దాడి వాళ్ళు చక్కగా పిర్రగిల్లి అది ఏడిపించి ఈడ వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు, వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు అని కాసేపు అని ఒళ్ళు బుడుగు పెడతారు. కానీ వీళ్ళు అలా చేయలేదు. ఆయన చూశారు, వెంటనే డామ్మని పడిపోయారు, సాగిలు పడ్డారు. మత్తయి సువార్త 2:10 ఎంతవరకు రాస్తున్నాడు మత్తయి? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలు పడే ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, నువ్వు దైవత్వం కలిగిన వాడు నాయన, దేవుడు సాంబ్రాణిని, నువ్వు మమ్మల్ని పరిపాలించే రాజు నాయన, బోళమును, నువ్వు మా కోసం వచ్చిన రక్షకుడు నాయన. ఎంత ప్రోగ్నోసిస్ అని ఉంటుంది గ్రీకులో, ముందు ఎరిగిన వాళ్ళుగా. అది జ్ఞానతత్వం అండే, అంటే ముందు జాగ్రత్తను. కనుక వాళ్ళు ముందు ఎరిగి నిజంగా ఈయన ఎంత ఇలాంటి వాడు అని చెప్పి ఆయనకి సాష్టంగా నమస్కారం చేసి వెళ్ళారు. నిజమే కదా, పసిపిల్లల్ని మనం చక్కగా నమస్కారం చేయాలి. అరే నువ్వు నాకంటే చిన్నవాడురా, నేను నీకు నమస్కారం చేయకూడదు అని అంటాం. కానీ ఆయన ఎవరు వాళ్ళకి అర్థమైంది. కనుక ఈ మత్తయి సువార్త అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈసారి రాజు ప్రవేశం 1 అధ్యాయం, రాజుగా గుర్తింపు 2 అధ్యాయం, రాజుగా మాదిరి 3-4 అధ్యాయాలు, రాజు నేర్పించిన రాజ్య నీతి 5, 6, 7 అధ్యాయాలు, ఆయన కొండ మీద చేసిన అత్యద్భుతమైన ప్రసంగం. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన తన పుస్తకంలో రాస్తే ఇలాగన్నాడు, యేసు ప్రభు చెప్పిన నీతి ప్రపంచానికి కలకాలం నిలిచే సత్యమైంది. ఆయన బోధ గురించి చదివిన మరి స్వామి వివేకానంద తన 2వ వాల్యూమ్లో ఇలా చెప్పాడు, నేనే గనక పాలస్తీనాలో పుట్టుంటే నా హృదయ రుధిరంతో ఆయన పాదాలు కడుగుండేవాడిని. ఆయన కొండ మీద చెప్పిన ప్రసంగంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్న విషయం మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి ఎలా వాడారో మనం మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్లో మనం చూస్తాం. 113వ పేజీలో కూడా మహాత్మా గాంధీ ఎలా అన్నారు, జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ ద గ్రేట్ మోరల్ టు ద వరల్డ్. యేసు ప్రభు యొక్క సిలువ మరణం ప్రపంచానికి ఎంత ఆదర్శం. ఆయన కొండ మీద చెప్పిన రాజ్య నీతి ఎంత గొప్పది. ఆ రాజు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, రాజుగా నిలబడ్డాడు. చివరికి గవర్నర్ కూడా ఆయన సిలివేసేటప్పుడు రాజుగానే పైన రాశాడు. ఆ పైన ఐ అన్నారు ఆయన కనబడుతుంది మనకి. ఐ అంటే ఇష్యూస్, యేసు. ఎన్ అంటే నజరేత్, నజరేత్ వాడు. ఆర్ అంటే రెక్స్, రాజు ఆయన. కనుక చివర ఎడ్యూరియం, యూదులకు రాజు నజరేయుడైన యేసు. గవర్నర్ రాయటం ఏంటి, నువ్వు రాయటం ఏంటే, నువ్వేమైనా క్రైస్తవుడివా అని అడిగారు ఆ రోజుల్లో. అప్పుడు పిలాత్ ఏమన్నాడు, యోహాను సువార్త 19:19, నేను రాసింది ఏదో రాశాను, ఇంకా చెరపనా అన్నాడు. గవర్నర్కి తెలుసు ఆయన కింగ్ అన్నాయి, ఎందుకంటే ఆయన చాలాసార్లు ఇంటరాగేట్ చేశారు, ఈ పాపం నా మీద నా బిడ్డల మీద ఉండకుండాను కాక అని చేతులు కడిగేసుకున్నాడు. అప్పటి వరకు కొట్టడానికి పక్కనున్న ఆ యొక్క శతాధిపతి మోకరించి, నువ్వు నిజంగా నీతిమంతుడు నాయన అని ఒప్పుకున్నాడు. పక్కనే ఉన్న ఒక దొంగ గుండె పగిలిపోయి, మేమైతే పనికిమాలిన పనులు చేసాం, అందుకు వేలాడుతున్నాను, నువ్వు ఏ తప్పు చేయలేదు నాయన, నిజంగా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంలో ఉంచుకుని ఆయన ఆడికి కూడా అర్థమైంది యేసు ప్రభు రాజు అని. 21వ అధ్యాయం మత్తయి సువార్త, ఆయన రాజుగా ఊరేగింపబడ్డాడు, జకర్యా చెప్పిన ప్రవచనం ఎగ్జాక్ట్లీ నెరవేరింది. కనుక ఆయన రాజుగా వచ్చాడు, రాజ్య నీతి చెప్పాడు, ఆయన చెప్పిన నీతి చెప్పి నేను ముగిస్తాను. ఆయన మత్తయి సువార్త 1:16 అద్భుతమైన ధన్యతలు చెప్పాడు. మీకు అందరికీ కంఠస్థమే కదా ధన్యతలు, అన్ని ధన్యతలు. ధన్యతలు 4 భాగాలుగా మీరు విభజించాలి. సైకలాజికల్ అనాలిసిస్ ఇస్తాను, ఒకసారి వినండి. ఒకసారి మీకు ధన్యతలన్నీ తెలుసు. యేసు ప్రభు చెప్పిన నీతి ఏంటి, మొన్న కూడా ఒకళ్ళు అడిగారు. క్రిస్మస్లో కడప వెళ్ళాను, కడపలో అక్కడ ధర్మో ఈ ధర్మల్ వాళ్ళందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టారు. అక్కడ కూడా ఒక ఆయన అడిగారు, యేసు ప్రభు చెప్పిన నీతి ఏంటి. ఎస్, ఆయన కొండ మీద చెప్పిన నీతి చెబుతాను, అది ప్రపంచానికి అందరికీ ఆదర్శవంతమైన నీతి. 1, మొట్టమొదటి మన గురించి మనం తెలుసుకోవాలి. యాటిట్యూడ్ అంటే వైఖరి, వైఖరి అంటే స్థిరీకరింపబడిన అలవాట్లు అని అర్థం. మొట్టమొదటి ఆయన చెప్పిన వైఖరి ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి దాన్ని చెప్పండి, ఇప్పుడు ఆత్మ విషయమై
దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం దీనత్వం నేర్చుకుంటారా? రెచ్చిపోకండి. ఎవడు దీనుడే విరిగి నలిగి ఉంటాడు దేవుని దగ్గర ఏంటి, సమాజంలో వినయ మనస్కుడే ఉంటాడు వాడు, సమస్తాన్ని నేర్చుకోగలుగుతాడు, ఇతరులకి చెప్పగలుగుతాడు, ఆధిక్యత పొందగలుగుతాడు. కింగ్ సాల్మన్ చెప్పాడు, బిఫోర్ హానర్ ఇస్ హ్యూమిలిటీ, ఘనతకు ముందు వినయం ఉండను, నాశనమునకు ముందు గర్వము నడచం. యేసుప్రభు చెప్పింది అదే, నీ గురించి నువ్వు తెలుసుకోరా. యేసుప్రభు అదే అన్నాడు, వెండి బంగారములు కోరలేదు నీవు, నలిగిన మనసే అడిగినావు, విలువైన వాసములు ఆశింపక నీవు నా హృదిలో ఉండగోరినావు, నా హృదిలో ఉండగోరినా పూజించెదను పూజ్యనీయుడా. కనుక విరిగి నలిగి ఉండటం నేర్చుకో, నీ గురించి నువ్వు తెలుసుకో, అది ఫస్ట్ యాటిట్యూడ్. నెక్స్ట్ రెండవది, పాపం విషయంలో జాగ్రత్తగా ఉండు కదా. ఎదిగిన తర్వాత ఏది చేయకూడదు, ఏది చేయకూడదు, ఏది చేయాలో, ఏది తినకూడదు, ఏది తినకూడదు, తినాలో, ఏది వినాలో, ఏది వినకూడదో తెలియదా మనకి? తెలుస్తుంది, తెలియదా? బైబిల్ చెప్పింది, హెబ్రీ పత్రిక 5:14, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, ప్రతిదినం సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి. అందుచేత రెండవ ధన్యత ఏంటో చెబుతారు మీరు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఎందుకు వాడు ఏడ్చుకుంటే బతకమని కాదు అక్కడ అర్థం, పాపం విషయంలో దుఃఖం ఉండాలిరా. తప్పు చేశామని తెలిస్తే ఒప్పుకోవాలి. మొన్న దిశ నిందితులు ఉన్నారు చూసారా, వాళ్ళని ఎన్నిసార్లు ఇంటరాగేట్ చేసినా ఒక్కళ్ళో పశ్చాత్తాపం కలగలేదండి. ఒక్కడిచ్చిన ఆన్సర్ కూడా కరెక్ట్ అయిన పశ్చాత్తాపం, నిజమే తప్పు చేశాం, నా చెల్లో నా తల్లో లేకపోతే నా కూతురో లేకపోతే అని ఒక్కడు వాడలేదు. అసలు తాగేసి ఉన్నామండి, అలా ఇయ్యాలి అనిపించింది, చేసేసామండి. మా సబ్ కాన్షియస్ దెబ్బతిందండి, అందుకని అలా ఉన్నామండి. ఏదోనండి అలా చేయాలనిపించేసింది, ఒక రకమైన డ్రైవ్ లేకపోతే ఒక కదలిక మమ్మల్ని అలా అనిపించింది. ఆ పిల్లని చూస్తే ఒక రకంగా అనిపించిందండి అని ఒకడు, తప్ప మేము తప్పు చేసాం అని ఒప్పుకోలా మనం. అందుకే తప్పని కుమారుడు యేసు ప్రభు మంచి స్టోరీ చెప్పాడు, తప్పని కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకోండి యోగ్యుడు అనుకాను, ప్రభువా తండ్రి నీ కూలి వాళ్ళు ఒకటిగా పెట్టుకో అని అడిగాడు. అప్పుడు తండ్రి, నీ పశ్చాత్తాపం చాలరా, నీ దుఃఖం నీలో మార్పుకు రుజువుగా ఉంది. బైబిల్ చెప్పింది, దైవ చిత్తానుసారమైన దుఃఖం మార్పును కలుగజేస్తుంది అని కొరింది 2:7-9 మనం ఆ మాట చూస్తాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. పాపం విషయంలో దుఃఖపడు, అది రెండవ యాటిట్యూడ్. ఇక మూడవది, దేవుని ఎడల మనం ఎలా ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన క్రియల్ని చూస్తున్నాడు, మనం ఏ పనులు చేసినా చూస్తున్నాడు. ఆ యాటిట్యూడ్ మనలో ఉండాలి. అందుకని నీతి విషయమై ఆకలి దప్పులు వినవారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, కనికరం కలిగిన వారు ధన్యులు. దేవునికి మనకి మధ్య ఉండవలసిన ఇంటరాక్షన్, సహసంబంధం దేవునికి మనకి మధ్య ఎలా ఉండాలో చెప్పాడు. అంత అద్భుతమైన నీతి అండి ఇది, రాజనీతి. ఇక నాలుగవది, లోకం ఎడల నీ పొరుగుడి ఎడల ఎలా ఉండాలి మనం. అందుకని మీరు లోకానికి వెలుగు లాంటి వాళ్ళు, ఉప్పు లాంటి వాళ్ళు. ఉప్పు వెలుగు అని ఎందుకన్నాడు, వెలుగు మార్గం చూపెడుతుంది, వెలుగు స్పష్టత ఇస్తుంది, వెలుగు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపెడుతుంది. అలా ఉండండి మీరు, లోకానికి వెలుగుగా ఉండండి మీరు, ఉప్పులా ఉండండి. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటుంది కదా ఉప్పు. కనుక కొలసి పత్రిక రాస్తూ, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. ఎంత అద్భుతమైన రాజనీతి. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం, పొదునుగా మంచి కూర నలపాకము చేసినైనా ఇంపొదవిడి ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చున్నట్టయ్యా భాస్కర మారావు కదా అన్నాడు. ఎంత సజీతో ఉపయోగమేంటే ప్రాక్టికల్ లైఫ్ లేకుండా, ఎంత సజీతో ఉపయోగమంటే పక్కనే ప్రేమించలేవు, పక్కోడికి ఒక ముద్ద పెట్టలేవు, ఎదటోడి మీద జాలి పడలేవు. ఇంత ఎవడికి కావాలి నీ పాటలు, ఎవడికి కావాలి నీ ప్రసంగాలు, ఎవడికి కావాలి నీ యొక్క చేతుల్లో బైబిల్, అంతే కదా. ఎన్ని చదివితే ఉపయోగం అంటే గుణ సంయుతులు ఎవరు మెచ్చరచ్చటం, దాతృత్వం లేని హృదయం ఎందుకు అసలు. యేసుప్రభు నేర్పిందే అది, క్షమ లేని హృదయం ఎందుకు అసలు, ఒప్పుకోలేని హృదయం ఎందుకు అదే, కనీసం జాలి పడని హృదయం ఎందుకు అదే. మంచి సమరేడు కథ అందుకని చెప్పాడు, ఎవడరా నీ పొరుగోడు, ఆ పక్కన అమ్మో నా బిజీగా ఉన్నా, నా వెరీ అని నీ సెల్ఫీ తీసుకోవటమా, గాయపడినోడి దగ్గర సెల్ఫీ తీసుకోవడం, నాకు యాక్సిడెంట్ అయ్యి తలకాయ పగిలిపోయి చేతులు అన్నీ కూడా చీల్చబడి నేను యాక్సిడెంట్ అయితే సెల్ఫీలు తీసుకుంటున్నాను నా దగ్గర. ఇది మనం నేర్చుకున్న సంస్కృతి. కనుక దేవుడు ఎంత బాగా చెప్పాడు, ఇతరుల మనం ఎలా ఉండి ఉప్పులా ఉండాలిరా, దీపంలా ఉండాలి. మీ సత్క్రియలు కొంచెం కింద మంచం కింద పెట్టకండి,
కొంచెము అనే పదానికి జీవన వ్యాపారం అని అర్థం, మంచము సోమర్తనం అర్థం. సోమర్తనంగా కొట్టుకుపోయి ఎపిక్యులరిజం, తిని తాగి సుఖిస్తూ, అంతేకాకుండా ఒకవేళ జీవన వ్యాపారాలు కొట్టుకుపోతూ ఉపకార ధర్మాన్ని మర్చిపోతున్నామేమో. మీరు దీపాలు రా, కుంచాల కింద ఉండకండి, అందరికి కనబడి వెలిగించేలాగా సత్క్రియలు వెలుగుతూ ఉండవలేము. ఎంత బాగా చెప్పాడు. అందుకే ప్రాణం పెట్టేసిన రాజు ఆయన, అందుకని ఆయన మళ్ళీ రాజుగా వస్తాడు, తన రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఇన్ మాథ్యూ. మత్తయి అది నేర్పించాడు. అందుకని ఆ రాజు ఎలా చనిపోయాడు, 26-27 అధ్యాయం. ఆ రాజు ఎంత అధికారం కలిగి ఉన్నాడు, 28 అధ్యాయం. ఆ అధికారాన్ని మనకు ఎలా ఇచ్చాడో 28 అధ్యాయం చివరి 4 వచ్చిన. సో యేసుప్రభు ఈ లోకానికి రాజుగా వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం పేరే సంఘం. సంఘము అంటే ఆయన రాజ్యం, ఆయన రక్తంతో స్థాపించబడిన సంఘం. మత్తయి రాశాడు 20:28 వచ్చిన. కనుక అలాంటి యేసుప్రభు లక్షణ అంశాలని మనం కూడా కలిగి ఉండి, ఆయన మన ఖండంలో నుండి వచ్చాడు. అమెరికా వాళ్ళకు, ఆస్ట్రేలియా వాళ్ళకో, ఐరోపా వాళ్ళకో రుద్దేశారు చాలామంది. వాళ్ళు తీసుకొచ్చారు, అరే మన ఖండమేనండి. మనకి కవికోకిల గుర్రం జాషువా గారు యేసుక్రీస్తు ఖండకావ్యం రాశారు. ఆ ఖండకావ్యం రాస్తే ఇలాగన్నారు, ఏ మీ నోములు నోచితో యేసు ప్రభువును డాబు దర్బాలు గన ఖండాంతరముల జన్మ నెత్తక ఆసియా ఖండ మందు ఉద్భవించినావు. ఆసియా ఖండమా ధన్యవమ్ము నీవు, ఆసియా ఖండమా ధన్యవమ్ము నీవు. ఆసియా ఖండం ఎంత ధన్యురాలు మనం. ఐరోపాలోనో ఆ ముక్కలు ముక్కలుగా అమెరికాలోనో లేకపోతే ఆ దొంగల కోసం ఏర్పాటు చేయబడిన మొట్టమొదట ఒక దీవిగా ఉన్న ఆస్ట్రేలియా నుండి రాక మా ఆసియాలో నుండి వచ్చాడు. ఎంత ఆసియా ఖండం, ఎంత ధన్యురాలు నువ్వు. నిజమే కదా, మన ఖండం నుండి వచ్చిన యేసు ప్రభువుని సుమారు 1800 సంవత్సరాల వరకు ఆఫ్రికాకి లేదు, 1600 సంవత్సరాల వరకు అమెరికాకి తెలియదు వాళ్ళకే, మనకే తెలిసింది. ఫస్ట్ సువార్త భారతదేశంలో 54లోనే యేసుప్రభు శిష్యుడు ఈ లోకానికి వచ్చిన తోమా గారు. ఎంత అద్భుతంగా పొందాం మనం 58 అద్భుతమైన సత్య సువార్త యేసుప్రభు శిష్యుడి ద్వారా మన భారతదేశంలో వ్యాప్తి చెందింది. కనుక యేసుప్రభు లక్షణాలు చదవటం కాదు, ఆయన లక్షణాన్ని జీవితంలో చూపిస్తూ ఆ రాజు బిడ్డలుగా, రాజకుమారులుగా ఈ లోకంలో. క్రిస్మస్ అంటే అదే అర్థం, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగే ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది. జవాబు దేవుడికి మనం చెప్పుకుందాం. కనుక ఆయన క్రియాత్మకమైన, గుణాత్మకమైన, లక్ష్యాత్మకమైన, కార్యాత్మకమైన ఆలోచనల్ని మన జీవితంలో ఉంచుకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనం స్వస్థ బుద్ధితో, నీతితో ఆయన ఆరాధించడానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం దయచేయనుగాక. ఆమెన్. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నిన్నామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు నాయన, ప్రవచనాలు చెప్పబడినట్టుగా టైం లైన్ ప్రకారం అనుకున్నట్టుగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి మానవుల పాప పరిహారార్థం సిలువలో వ్రేలాడి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరగా రానయన్న రాజుల రాజువు నువ్వు. నమ్మి స్తుతిస్తున్నాం, మీ రాజ్యంగా మమ్మల్ని ఉంచారు. వందనాలు. ఎవడు ఈ రాజ్యాన్ని లో ఉంటాడో వాడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీ రక్తం ద్వారా కడగబడి, నీ ఆత్మ ద్వారా ముద్రింపబడి, నీ వాక్యం ద్వారా వెలిగింపబడిన ప్రజలుగా నిన్ను ఆరాధిస్తున్నాం. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ స్థానిక సంఘాన్ని మరియు సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఈ క్రిస్మస్ వేళల్లో మీరు మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మా రాజు మా కోసం దిగి వచ్చిన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. పాల్ స్వామి గారికి, ఏఆర్ఎన్ పాల్ స్వామి గారికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. చాలా అద్భుతంగా, చాలా చక్కగా మనకి క్రీస్తు యొక్క జన్మదినం గురించి, ఆయన యొక్క విశిష్టత గురించి చెప్పిన పాల్ స్వామి గారికి సంఘం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.